नमस्ते वेलकम टू माय चैनल देवकी रेड्डीज लॉ एंड सोशल चैनल इप्पुडु कूडा सोशल टॉपिक नेनु चेप्तुन्नानु अदि कूडा सोशल मीडिया लोने जरुगुतुन्न विषयं गुरिंचे असलु जनालु ई गासिप्स कि अलवाटु पड़ी एडिक्ट अय्यारा लेकपोते ఈ యూట్యూబర్స్ ఇలా జనాల్ని ఎడిక్ట్ చేయాలనుకుంటున్నారో మరి నాకు అర్థం కావట్లేదు. ఇది నేను చాలా రోజుల నుంచి చూస్తున్నాను. నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ అయింది చాలా లాస్ట్ మంతే స్టార్ట్ అయింది, కానీ అది ఎప్పుడో నుంచి చెప్పాలి అని అనుకున్నవన్నీ ఇప్పుడు చెప్పాలనుకుంటున్నాను, చెప్తున్నాను. చాలామందికి కోపం వస్తే వస్తుంది, బట్ ఐ డోంట్ కేర్. ఎందుకు అని అంటే నేను కూడా ఈ సమాజంలో ఒక వ్యక్తిని, ఆ సామాజిక బాధ్యతతో ఉండాలి కాబట్టి నేను చెప్తున్నాను. నిన్న మొన్న కంటిన్యూస్గా నిన్న మొన్న అంటే ఒక 6 నెలల క్రితము సమంత చైతన్య మన జీవితాల్లో సమంత చైతన్య తప్ప ఇంకెవరు లేరా? వాళ్ళు డైవర్స్ తీసుకుంటే ఏంటి, తీసుకోకపోతే ఏంటి? ఇన్ వాట్ వే వీఆర్ కన్సర్న్? వాళ్ళకి వేల కొద్ది కోట్ల డబ్బు ఉంది. వాళ్ళు జనాల్ని పిచ్చోళ్ళని చేసి వాళ్ళ మట్టుకు వాళ్ళు 24 గంటలు సోషల్ మీడియాలో లైమ్ లైట్లో సెలబ్రిటీ స్టేటస్లో వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. మనం ఎవరో కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవడమే వాళ్ళకి కావాలనుకుంటారు. అలాంటప్పుడు ఇలాంటి వాటిలో టైం ఎందుకు వేస్ట్ చేస్తారు? ఫస్ట్ సెకండ్ థింగ్ ఇది. దాని తర్వాత చిరంజీవి కూతురు హస్బెండ్ వదిలేసింది, ఫస్ట్ వన్ వదిలింది, రెండో వదిలేముడు, మూడో అబ్బాయిని ముచ్చట కానీ ఇవి మనకు అవసరమా? వాళ్ళకి లేనప్పుడు వాళ్ళ సోషల్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళకి లేకుండా వాళ్ళు ఇలా లీకులు వదిలిపెట్టి ఇలాగ సోషల్ మీడియాలో 24 గంటలు మనం వాళ్ళ గురించి ఆలోచించేటట్టు మాట్లాడేటట్టు చేసుకోవడం వల్ల వాళ్ళకేమన్నా ఆనందమేమో, కానీ మనకేం ఆనందం దానివల్ల? అది వాళ్ళ జీవితం, అది వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉంటారు. మనం దాని గురించి చిలువలు పలువలు వీడియోల మీద వీడియోలు చేసి, అక్కడ ఇందాక ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు తంబ్నెయిల్ ఒకటి, మీరు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ప్రతి వీడియో ఏదైనా క్లిక్ చేస్తే బయట చెప్పేది ఒకటి, లోపల ఉన్నది ఒకటి. ఎందుకు ఇట్లా చేస్తారు అసలు? ఎందుకు సోషల్ రెస్పాన్సిబిలిటీ అనే ఉండదు? మీరు అప్లోడ్ చేసే వీడియోలు చూడాలి అని అంటే దానికి ఒక సగటు మానవుడికి దానికి ఒక డేటా కొనుక్కోవాలి, 200-300 పెట్టి. అందరికీ వైఫై ఉండదు. అలాంటప్పుడు ఒక ఉపయోగకరమైన పనులు చేయండి. అంతేగాని ఏమి పనికి మాలిన విషయాల్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. ఎందుకు? దీనివల్ల ఎవరికైనా ఉపయోగం ఉందంటే ఎవ్వడికి ఉపయోగం లేదు. ఎంత భయంకరంగా అంటే నిన్న మొన్న ఇంకోటి శ్రావణ భార్గవి అబ్బాయి పేరేంటి హేమచంద్ర, వాళ్ళ మొహాలు పెట్టేసి, వాళ్ళు ఏడుస్తున్నట్టు పెట్టేసి, వాళ్ళు మాట్లాడుతున్నట్టుగా వాళ్ళ వాయిస్ ఓవర్లు ఇచ్చేసి భయంకరంగా వాళ్ళు విడిపోతున్నారని ఏదేదో పెట్టేసి ఒక వేల కొద్ది వీడియోలు వచ్చేసాయి. ఫైనల్గా వాళ్ళు ఏమంటారు, మా వీడియోలకు వ్యూస్ పెరిగిపోయాయి, మాకు పెరిగిపోయాయి. ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా వాళ్ళిద్దరూ బిహేవ్ చేశారు. ఎవరైనా వాళ్ళ మీద ఒక తప్పుడు ఇన్ఫర్మేషన్ కానీ తప్పుడు వీడియో కానీ చేసినప్పుడు దానిని ఖండించాలి. అంతేగాని జరుగుతున్నాయి కదా అని వదిలిపెట్టి మాకు సంబంధం లేదు, మేము ఇంకో ప్రపంచం ఇంకో ప్లానెట్లో ఉన్నాము అన్నట్టు బిహేవ్ చేసి ఫైనల్గా వాళ్ళిద్దరూ కలిసిపోయారంట అని చెప్పి చేయడం. ఈ యూట్యూబర్లకి పనిలేక చేస్తున్నారో లేకపోతే సెలబ్రిటీస్ పనిలేక చేయించుకున్నారో తెలియదు, కానీ మామూలు వాళ్ళకి మాత్రం ఇది చాలా సుత్తిగా ఉంది, చాలా వేస్ట్ పనిలాగానే అనిపిస్తుంది. ఇంకొక విషయం రీసెంట్గా నిన్న మొన్న అందరి నోళ్లలో నానుతున్నది ఏంటి అని అంటే, నరేష్ అండ్ పవిత్ర లోకేష్ అండ్ ఇంకొకటి ఏంటి ఆమె రమ్య రఘుపతి, వీళ్ళందరూ కూడా అబోవ్ 40. నరేష్ గారు అయితే 62 ఇయర్స్ ఓల్డ్. ఇప్పుడు ఆయన గురించి మాట్లాడవలసి వచ్చింది ఎందుకు అని అంటే, ఆయన ఒక మా ఛాంబర్లో సినిమా ఛాంబర్లోనే పెద్ద పాత్ర, ఆయన తల్లి ఒక పెద్ద యాక్ట్రెస్, ఒక డైరెక్టరు, ఆయన కృష్ణ గారితో ఆయన ఉంటాడు, ఆయన కూడా ఒక పెద్ద లిజెండ్. ఇలాంటి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఉన్న అతను సమాజానికి ఏమి సందేశం ఇస్తున్నాడు? ఈ సమాజంలో ప్రజలకు కావాల్సింది ఏంటి? ఒక యాక్టర్ కానీ యాక్ట్రెస్ కానీ ఒక మోడల్ కానీ వాళ్ళు చెప్పింది జనాలు వాళ్ళ ఫేవరెట్ యాక్టర్స్ యాక్ట్రెస్లతోని వాళ్ళని ఫాలో చేస్తారు. వాళ్ళు చెప్పింది వేదం అనుకుంటారు. వాళ్ళ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది, వాళ్ళ అభిమాన సంఘాలు ఉంటాయి, అభిమాన సంఘం ప్రెసిడెంట్లు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తే వాళ్ళు ఇది ఇమిటేట్ చేస్తూ వాళ్ళ జీవితాన్ని ఒక దేవుళ్ళలాగా వాళ్ళని చూస్తారు. అలాంటప్పుడు ఈ నరేష్ లాంటి వాళ్ళు కానీ, ఈ పవిత్ర లాంటి వాళ్ళు కానీ సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు? వాళ్ళకి ఏదైనా వాళ్ళ ఇష్టం వచ్చిన వాళ్ళ పర్సనల్ లైఫ్ అంటే వాళ్ళ లైఫ్ని వాళ్ళు నాలుగు గోడల మధ్య చేసుకోవాల్సిన విషయాలు అవి. ఎవ్వరూ మాట్లాడడానికి లేదు, ఎందుకంటే అది వాళ్ళ జీవితం, వాళ్ళ ఇష్టం. మనం ఎవరు మధ్యలో మాట్లాడడానికి? అతను ఆమె వాళ్ళ వైఫ్ వచ్చి హోటల్లో రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది, కొట్టింది అని.
ఆ హెడ్డింగ్ ఎవడైతే పెట్టాడో కానీ అక్కడ రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడానికి వెళ్ళి ఇద్దరు అడల్ట్సే, అతను అడల్టే సీనియర్ అడల్ట్ ఈమె కూడా అడల్టే. ఈ ఇద్దరు అడల్ట్స్ అక్కడ ఆ వ్యభిచార నేరం కింద కానీ ఏది కింద ఆరోపించడానికి లేదు. ఇద్దరు ఇష్టపూర్వకంగా వెళ్ళి ఒక దగ్గర ఉన్నప్పుడు 497 అనే ఐపీసీ ఇదే తీసి పడేశారు దాన్ని. అది మన చట్టంలోనే ఈరోజు లేదు, వ్యభిచార చట్టం వ్యభిచార అడల్టరీ అనేది లేదు ఇప్పుడు. ఎందుకు అనంటే ఏదైనా వ్యక్తి ఒక లేడీని పెళ్ళయ్యి కానీ పెళ్ళయ్యి అతని హస్బెండ్ ఆమె హస్బెండ్ పర్మిషన్ లేకుండా ఆమెతోని ఇల్లీగల్గా ఇలాంటివి ఏదైనా చేసినప్పుడు అతను నేరానికి అర్హుడు 3 ఏళ్ళ 7 ఏళ్ళ జైలు శిక్ష ఉంటుంది. కానీ ఇక్కడ ఇప్పుడు 497 లేదు, అడల్టరీ అనేది లేదు. వాళ్ళ వైఫ్ ఎవరైతే ఉందో చెప్పుతో కొట్టాను ఇది కొట్టాను అది కొట్టాను ఉంటుంది. ఆమె 8 ఏళ్ల నుంచి ఆయనతో సెపరేట్గా ఉన్నాడు. 7 ఏళ్ళు అయితేనే లీగల్గా వాళ్ళిద్దరూ సెపరేట్ లేదంటే లీగల్గా ఆమె సెపరేట్ అయిపోయినట్టే లెక్క, చనిపోయినట్టే లీగల్ పరిభాషలో చెప్పాలంటే. సెపరేట్గా 7 ఏళ్ళు ఉన్న తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆమె లైమ్ లైట్లోకి వచ్చి ఈ చెత్త అంతా, అది కూడా ఎవరంటే వీళ్ళు చిన్నపిల్లలు కాదు, అందరూ కూడా అబోవ్ 40-50 ఇయర్స్ ఓల్డ్ పెట్టుకొని ఇలాగ వాళ్ళ సమాజానికి ఏమి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఏంటి, సామాజిక బాధ్యత ఏంటి, వాళ్ళ విషయాలు వాళ్ళ పెట్టుకోకుండా అవి విపరీతంగా అవి చేయడం వల్ల వాళ్ళ పాపులారిటీ పెరుగుతుందా, ఇన్ఫేమస్ పాపులారిటీనా, ఇలా లీకులు ఇచ్చుకొని వాళ్ళు ఇలాగా ఇన్ఫేమస్ అవ్వడమేనా ఒక పాపులారిటీనా, ఇది రివర్స్ బ్యాండ్ జనాల మీద వేయడం, వీళ్ళ వల్ల సమాజంలోని ఏమన్నా ఉపయోగం ఉందా ఇలాంటి న్యూస్ వల్ల, దీనివల్ల ఎవరికన్నా దేనికన్నా ఏదన్నా పనికొచ్చే విషయం ఏమైనా ఉన్నా, ఏమీ లేదు. కాబట్టి దయచేసి ఇలాంటి వాటిని వినద్దు, చెయ్యొద్దు. సమాజం మీద చాలా దుష్ప్రభావం పడుతుంది ఇలాంటి విషయాల వల్ల. ఒక ఆమెకు 4వ పెళ్ళి, ఈమెకు 3వ పెళ్ళి, ఇలాంటివి సమాజంలో మనం ఏం నేర్చుకుంటున్నాము? మనది వివాహ వ్యవస్థ అనేది చాలా పటిష్టమైన ఈ ఇన్స్టిట్యూషన్, మ్యారేజ్ అనేది. ప్రపంచ దేశాలందరూ కూడా మన వ్యవస్థని గౌరవిస్తున్నారు, కానీ ఇక్కడ చూస్తే ఇలాంటివి సోషల్ మీడియాలో రొచ్చు రచ్చ. దయచేసి ఇలాంటి వాటిని అప్లోడ్ చేయొద్దు, దయచేసి. అది ఎవ్వరికి ఉపయోగం లేని విషయాలు. మనకెందుకు ఫలానా వాళ్ళ పర్సనల్ విషయాలు ఏమన్నా జనాలకు ఉపయోగపడే ఉంటే, వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ స్కిల్స్, వాళ్ళ టెక్నిక్స్ అలాంటివి ఏవైనా ఉంటే అలాంటి సామాన్య పీపుల్కి చెప్తే వాళ్ళు దాని ద్వారా ఏదైనా ఒక మంచిని నేర్చుకుంటారు. ఒక బిజినెస్ వీడియోస్, ఒక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీనో, లేకపోతే ఒక యాక్షన్ వీడియోసో, లేకపోతే సినిమాలోకి ఎట్లా వెళ్ళాలా, సీరియల్స్లో ఎట్లా జాయిన్ అవ్వాలి, లేకపోతే ఇంక ఇలాంటివి ఏదైనా సమాజానికి ఉపయోగపడే అవేర్నెస్, ఎడ్యుకేషన్, రీసెర్చ్ ఇలాంటి టాపిక్స్ మీద వీడియోలు చేయండి రా బాబు. ఈ బూతులు, ఈ చెత్త అంతా అవసరమా మనకి చెప్పండి? ఉన్న తలకాయ నొప్పులకి రోజు యూట్యూబ్ తెరవగానే దేవుడా భయంకరంగా ఉన్నది. కాబట్టి దయచేసి ఇలాంటి వాటిని మీరు ఎంకరేజ్ చేయొద్దు. అండ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ everyone, గో ఫర్ ఎ గుడ్ అండ్ గుడ్ ఓన్లీ విల్ కమ్ టు యూ పీపుల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. విత్ దిస్ ఐఎమ్ క్లోజింగ్ దిస్ టాపిక్. ఎవరికైనా ఎన్న కోపం వస్తే నేను జనరల్ టాపిక్, సామాన్య మానవుడికి సామాజిక బాధ్యత ఉండాలి అనే ఉద్దేశంతో చెప్పాను. ఇందులో ఎవరిని హర్ట్ చేయాలని కానీ ఎవరిని ఏం చేయాలని మాత్రం కాదు. థ్యాంక్ యూ.